క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ సమరం త్వరలోనే ప్రారంభం కానుంది. జూన్1 నుంచి 29 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కాసేపట్లో హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి రానుంది. ఈ సందర్భంగా టీమిండియా వర్ణ క్రికెటర్ పీయూష్ చావ్లా సాక్షి ఉద్యోగులతో ఇంటరాక్ట్ అవుతారు. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ కోసం 20 జట్లు సిద్ధమయ్యాయి. జూన్1 నుంచి 29 వరకు మొత్తం 55 టీ20 మ్యాచ్లు నిర్వహించనున్నారు. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్5న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో తన వరల్డ్ కప్ ప్రయాణాన్ని ఆరంభించనున్న టీమిండియా 9న దాయాది దేశమైన పాకిస్తాన్తో తలపడనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ యాత్ర మార్చి 20న న్యూయార్క్ లో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కాసేపట్లో హైదరాబాద్ లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి ఈ ట్రోఫీని తీసుకురానున్నారు. ప్రొటెక్టెడ్ కంటైనర్ లో తీసుకువచ్చే ఈ ట్రోఫీని ఉద్యోగుల ముందు ప్రదర్శించనున్నారు. ఈ ట్రోఫీతో పాటు సాక్షి ఆఫీస్ కు రానున్న టీమిండియా వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా సాక్షి ఉద్యోగస్తులతో ఇంటరాక్ట్ అవుతారు. 3 నుంచి 4 కూడిన స్టార్ స్పోర్ట్స్ బృందం కూడా ట్రోఫీతో పాటు సాక్షి కార్యాలయానికి రానున్నారు. ఈసారి 20 టీంలలో 12 నేరుగా అర్హత సాధించగా ఆఫ్రికా దేశమైన యుగాండా తొలిసారి ప్రపంచ కప్ లో పాల్గొననుంది. 5 గ్రూపులుగా విడిపోయి తలపడనున్న ఈ టీ20 జట్ల నుంచి 8 సూపర్ 8 కు చేరుకుంటాయి.